స్థానిక పార్లమెంటు సభ్యుడిగా, అలాగే గన్నవరం ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కమిటీ అథారిటీ చైర్మన్గా ఈరోజు గన్నవరం ఎయిర్పోర్ట్లో పర్మనెంట్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పర్మనెంట్ బిల్డింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుమారు 500 కోట్ల రూపాయలకు పైన కేటాయించి టెండర్లు పిలిచి అవార్డు చేసి దాన్ని ఇమ్మీడియట్గా వర్క్ చేయమని చెప్పేసి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి, పనుల్లో చాలా జాప్యం ఉంది. ఒక సంవత్సరం కిందటైతే మనం అనుకోవచ్చు కరోనా వచ్చి అప్పుడు పనులు ఆపించడం అయినటువంటి మాట వాస్తవం. అయితే దాని తర్వాత కూడా ఈ పనులు అనేవి ఎంత ఫాస్ట్గా నడవట్లేదు. ఈ మధ్య చాలామంది దీని మీద వార్తాపత్రికల్లో మీడియాలో కూడా రావటం చూసాం. సో ఈరోజు దాన్ని ఎగ్జాక్ట్గా అసలు ఏ స్టేజ్లో ఉంది, ఎప్పటిలోపు ఈ పర్మనెంట్ బిల్డింగ్ గన్నవరం ఎయిర్పోర్ట్ పర్మనెంట్ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది అనేటువంటి విషయం మీద ఫిజికల్గా వెళ్ళి అధికారులతో అందరితో కూడా కలిసి చూసి ఆ తర్వాత ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పుడు దాదాపు 80 నుంచి 85% ఈ సివిల్ వర్క్ అంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్గా అయి ఉండాలి ఈ టయానికి, కానీ మ్యాక్సిమం 20 నుంచి 22% మాత్రమే 20 to 20% మాత్రమే కంప్లీట్ అయింది. సో అధికారులు చెప్పేది ఏంటంటే వచ్చేటువంటి జూన్ జూలై ఆగస్ట్ లోపల డెఫినెట్గా ఇది కంప్లీట్ అయిద్దని చెప్పేసి అంటున్నారు. సో దాదాపు 50,000 స్క్వేర్ మీటర్లు కన్స్ట్రక్షన్ ఉండేటువంటి ఇది, 6 ఏరో బ్రిడ్జెస్ ఉన్నాయి, అలాగే అరైవల్ బిల్డింగు, డిపార్చర్స్ బిల్డింగు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వర్క్ని 12 నెలల్లో కానీ మనం కానీ డివైడ్ చేసుకునేటట్లయితే వారానికి ఎంత మనం ప్రోగ్రెస్ చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది, అలాగే మంత్లీ ఎంత ప్రోగ్రెస్ చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది అని ఒక టార్గెట్ నిర్ణయించుకొని దాని ప్రకారంగా దీన్ని పర్ఫెక్ట్గా జిఎం గారిని డైరెక్టర్ గారిని కోరేది ఏంటంటే, బట్ వచ్చే జూన్ జూలైకి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఆ టైం కల్లా పర్ఫెక్ట్గా ఇది కంప్లీట్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఎవరైతే ఈ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఏదైతే ఉన్నారో ఇది పర్ఫెక్ట్గా అందులో అందుబాటులోకి రావాలి.